నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే అతను ఎదిగితే పది మందికి అవకాశాలు ఇస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే అతన్ని నమ్ముకున్న వారు కష్టాల పాలవుతారు అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి సుధాచంద్రన్ వెండి తెరపై ఎంతో మంది జీవిత కథల్ని తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు దేశంలోని ప్రముఖుల జీవితాల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో పలువురు స్టార్లు నటించి మెప్పించారు కానీ తన కథలో తానే హీరోయిన్ గా నటించి మెప్పించింది సుధాచంద్రన్ ఇక సుధాచంద్రన్ కి పదిహేడేళ్ల వయసులో అనుకోని ప్రమాదం తన జీవితాన్ని కుదుపేసిన ఆత్మవిశ్వాసంతో తన కళని నిజం చేసుకుంది ఇక ఈమె నాగిని సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలో పాపులర్ అయి ఆ సీరియల్ సక్సెస్ తో వరుస అవకాశాలని దక్కించుకొని తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది అసలు సుధా చంద్రన్ కి పారిపై పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తన మొదటి మూవీ సక్సెస్ అయినా ఆ తర్వాత తెలుగులో ఎందుకు ఛాన్సులు రాలేదు ఏక్తా కపూర్ కి సుధా చంద్రన్ కి ఉన్న సంబంధం ఏంటి ఆర్థిక పరిస్థితుల కారణంగానే సుధాచంద్రన్ సీరియల్స్లో నటించాల్సి వచ్చిందా మయూరి సినిమాలో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ కొన్ని బంధాలు నీటిలా స్వచ్ఛంగా ఉంటాయి వాటికి రంగు రుచి రూపం స్థానం అంటూ ఏమీ ఉండకపోయినా జీవితానికి ఎంతో ముఖ్యమైనవి సుధాచంద్రన్ ఈమె పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి కేడీ చంద్రన్ తల్లి తంగం ఇక ఈమె తండ్రి పూర్వీకులు తమిళనాడులోని తిరుచికి చెందిన వారి ఉండి పని నిమిత్తం కేరళకి వెళ్లి స్థిరపడ్డారు ఇక అలా కేడీ చంద్రన్ కేరళలోనే పుట్టి పెరిగిన యాక్టింగ్ మీదున్న మక్కువతో మద్రాసుకి వెళ్లి ఒకవైపు యాక్టింగ్ లో ట్రై చేస్తూనే మరోవైపు సుధాధురై స్వామి అనే డాన్సర్ ఇంట్లో టైపిస్ట్ గా పనిచేస్తుండేవాడు ఇక సుధాధురై స్వామి డాన్స్ కి జనాల్లో ఉన్న ఆదరణ మర్యాదని చూసి కేడి చంద్రన్ కూడా తనకి పెళ్లై కూతురు పుడితే దొరై స్వామి లాగే మంచి డాన్సర్ ని చేయాలనుకున్నాడు ఇక ఇదిలా ఉంటే దొరై స్వామితో క్లాసికల్ సింగర్ గా పనిచేస్తూ ఆమెతో అనేక ప్రోగ్రామ్స్ లో పాడుతున్న తంగం అనే ఆమె తరచూ దొరై స్వామి ఇంటికి వస్తుండడంతో అక్కడే టైపిస్ట్ గా పనిచేస్తున్న కేడి చంద్రన్ తో తంగంకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక ఇదిలా ఉంటే కేడి చంద్రన్ కి ఎంత ట్రై చేసినా సౌత్ సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి తంగంని పంతొమ్మిది వందల అరవై రెండులో పెళ్లి చేసుకుని ముంబైలో ఉండే అమెరికన్ లైబ్రరీలో ఒక జాబ్ లో జాయిన్ అయ్యాడు ఇక అలా జాబ్ చేసుకుంటూ కొన్ని హిందీ మూవీస్ లో చిన్న పాత్రల్లో యాక్ట్ చేస్తుండేవాడు ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక అమ్మాయి జన్మించింది అలా తన కూతురికి డాన్సర్ దొరై స్వామి పేరు మీదుగా సుధా చంద్రన్ అని నామకరణం చేశాడు ఇక వీరికి సుధా ఏకైక సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెంచారు అలా మూడేళ్లు ఉన్నప్పుడే సుధాని క్లాసికల్ డాన్స్ లో కూడా చేర్పించారు ఇక సుధా చంద్రన్ తన స్కూలింగ్ ని ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె ఒకవైపు చదువుకుంటూ మరోవైపు ఎనిమిదేళ్లకే క్లాసికల్ డాన్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలెట్టింది కానీ తన తల్లిదండ్రుల ఫోర్స్ వల్లే క్లాసికల్ డాన్స్ ని చేసేదే తప్ప అందులో తనకి అంతలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇక ఇదిలా ఉంటే సుధా తన ఇంటర్ని చదివేటప్పుడు తల్లిదండ్రులు సుధాతో తమ దైవం పూజ చేయించాలని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమిళనాడులోని తిరుచికి తీసుకెళ్తుండగా వీరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై బస్సులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు ఇక ఆ యాక్సిడెంట్ లో సుధా తండ్రి ముక్కుకి తీవ్రంగా గాయాలైతే తల్లికి తలకి చేయికి దెబ్బలు తగిలాయి ఇక ఆ యాక్సిడెంట్లో సుధా కుడికాలు సీటు కింద ఇరుక్కపోవడంతో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వచ్చి చాలా కష్టపడి సుధాని ఆ సీట్ నుండి బయటకు తీసి హాస్పిటల్లో చేర్పించారు అలా గాయాన్ని డాక్టర్ సరిగ్గా పరీక్షించకుండానే ఈమెకు సిమెంట్ బ్యాండేజ్ని వేశారు ఇక అలా నాలుగు రోజుల తర్వాత ఈ ముగ్గురిని డిశ్చార్జ్ చేయగా వీరు అక్కడి నుండి ముంబైకి వెళ్లడం జరిగింది అలా ముంబైకి వెళ్లిన వారం తర్వాత సుధా రైట్ లెగ్ రంగు మారుతూ పెయిన్ ఎక్కువై బాగా వాపు రావడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఇక ఈమెను చెక్ చేసిన డాక్టర్స్ ఈమె పేరెంట్స్ తో సుధాకి టెస్ట్ చేయకుండానే గాయం మీద బ్యాండేజ్ ని వేయడంతో కాలంతా సెప్టిక్ అయి గ్యాంగ్రీన్ గా మారిందని ఇప్పుడు ఖచ్చితంగా కాలుని తీసేయకపోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో సుధా పేరెంట్స్ కి వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది అలా ఆపరేషన్ చేసి మోకాలు నుండి ఏడున్నర ఇంచెస్ కిందికి కాలుని తీసేయడం జరిగింది దీంతో ఈమెకు చేతికర్రల సపోర్ట్ తో నడుస్తుండడం చాలా కష్టంగా మారింది ఇక అప్పటి వరకు తల్లిదండ్రుల ఫోర్స్ తోనే క్లాసికల్ డాన్స్ చేస్తున్న సుధాకి యాక్సిడెంట్ తర్వాత కాలు లేకున్నా డాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసిన ఈమె కాలు తనకి సపోర్ట్ చేయలేకపోయేసరికి ఆడలేకపోయింది ఇక అలా డ్యాన్స్ అనేది తన జీవితంలో ముగిసిపోయిన చాప్టర్ అని ఇకపైన డాన్స్ చేయలేనని సుధా ముంబైలోని మితిభాయ్ కాలేజీలో బీఏ కోర్సుకి చేరింది ఇక అలా బీఏ చదువుతున్నప్పుడే ఒక న్యూస్ పేపర్లో పీకే శెట్టి అనే డాక్టర్ జైపూర్ కాలనీ చాలా మందికి అమర్చాడని వాటితో ఎలాంటి సపోర్ట్ లేకుండానే నడవగలుగుతున్నారనే న్యూస్ని చూసి సుధా చంద్రనికి కూడా జీవితంపైన హోప్ వచ్చింది దీంతో గా డాక్టర్ పీకే శెట్టిని కలవగా ఈమెను చెక్ చేసిన డాక్టర్ జైపూర్ కాలనీని ఈజీగా ఫిక్స్ చేయొచ్చు కానీ నువ్వు మాత్రం డ్యాన్స్ చేయలేకపోవచ్చు అని చెప్పడం జరిగింది అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చంద్రన్ ఓకే చెప్పడంతో పన్నెండు గంటల తర్వాత సుధాకి జైపూర్ కాలనీ ఫిక్స్ చేశారు అలా తర్వాత జైపూర్ కాలితో ఈమె డాన్స్ చేసేందుకు ట్రై చేసినా తన శరీరం సహకరించేది కాదు అయినా పట్టు వదలని విక్రమార్కుడ్లా రోజు పది గంటల నుండి పన్నెండు గంటలు ప్రాక్టీస్ చేసి కొంతవరకు బ్యాలెన్స్ చేయడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి సెయింట్ జేవియర్ కాలేజీలో పర్ఫార్మెన్స్ చేయాలని ఫిక్స్ అయింది ఇక అలా కాలు లేని చంద్రన్ ఎలా డాన్స్ చేస్తుందని చూడడానికి చాలా మంది ఎగబడి అక్కడ టికెట్స్ ని కొనడం జరిగింది అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పద్దెనిమిదిన మూడు గంటలు నాన్స్టాప్గా డ్యాన్స్ చేసి పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేసింది ఇక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగడంతో సుధాకి దుబాయ్ శ్రీలంక యూకే అని దేశ విదేశాల నుండి క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి ఆఫర్స్ ఇచ్చేవారు అలా వన్ ఇయర్లోనే డెబ్బై ఐదుకి పైగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇక అలా సుధా ఒకవైపు ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు మీతిబాయ్ కాలేజీలో ఎంఏ డిగ్రీని కూడా పూర్తి చేసి హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలనుకుంది ఇక ఇదిలా ఉన్నప్పుడే రామోజీరావు గారు ఒక న్యూస్ పేపర్లో సుధా చంద్రన్ జైపూర్ కాల్తో పర్ఫార్మెన్స్ చేస్తూ జనాల్లో మంచి ఆదరణ పొందుతుండడం చూసి ఇన్స్పైర్ అయి అప్పటికే తన ప్రొడక్షన్ హౌజ్ని స్టార్ట్ చేసి అందులో శ్రీవారికి ప్రేమ లేక కాంచన అనే మూవీస్ ని చేసి నెక్స్ట్ మూవీ కోసం మంచి కథని వెతుకుతున్నప్పుడే న్యూస్ పేపర్ లో చంద్రన్ గురించి విని ఈమె కథని మూవీగా చేయాలని ఫిక్స్ అయ్యాడు అలా ఈమె డీటెయిల్స్ కోసం ఒక మేనేజర్ ద్వారా సుధా తండ్రి పనిచేసే అమెరికన్ లైబ్రరీ నెంబర్ ని తెలుసుకొని రామోజీరావు అతన్ని కాంటాక్ట్ అవ్వడం ఇక అలా ఫోన్ లో మాట్లాడి వారిని హైదరాబాద్ కి పిలిపించడం జరిగింది ఇక అలా సుధా చంద్రన్ బయోపిక్ ని చేయాలని రామోజీరావు గారు చెప్పడంతో అందుకు సుధా తండ్రి నేనే ఒక మూవీని నా కూతురు జీవితం ఆధారంగా తీయాలనుకున్నాను కానీ డబ్బులు లేని కారణంగా చేయలేకపోతున్నాను మీరు చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పగా అందుకు రామోజీరావు గారు ఆ మూవీలో మీ కూతురు సుధానే యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇక యాక్టింగ్లో ఏబీసీడీ కూడా తెలియని సుధా ముందుగా ఒప్పుకోలేదు కానీ ఈ మూవీ చేస్తే రెండు లక్షల రూపాయల డబ్బిస్తానని రామోజీరావు గారు చెప్పడంతో అప్పటికే ఆర్థిక సమస్యల వల్ల సతమతమవుతున్న అవుతున్న సుధా ఫ్యామిలీ పరిస్థితిని గమనించి ఒప్పుకోవడం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హీరోయిన్స్ లో రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ సుధా చంద్రన్ అనే చెప్పొచ్చు ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు సుధాకి యాక్టింగ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడం వల్ల షూటింగ్ లో చాలా టేక్స్ ని తీసుకున్న ఎలాగోలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో అందరూ రామోజీరావుకి ఏమైంది ఒక కుంట అమ్మాయిని పెట్టి మూవీని తీస్తూ డబ్బుని వేస్ట్ చేసుకుంటున్నాడని చాలా మంది విమర్శించారు అంతేకాకుండా ఈ మూవీని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి రామోజీ రావే సొంతంగా మయూరి ఫిల్మ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక అలా చాలా ఇబ్బందుల తర్వాత మయూరి మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయింది గానీ మొదటి రోజు నుండే జనాలు ఈ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అలా మయూరి మూవీ ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారు కానీ ఒక వారం తర్వాత మూవీ బాగుందని టాక్ స్ప్రెడ్ అవడంతో జనాలు థియేటర్స్ కు వచ్చి మూవీని చూడడం మొదలెట్టారు ఇక అలా ఆ మూవీలో సుధా పర్ఫార్మెన్స్ ని చూసి జనాలకి కూడా ఈమె మీద సింపతు వచ్చింది అలా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు ఇక ఈ మూవీ పద్నాలుగు నంది అవార్డ్స్ ని కూడా అందుకుంది అలా సుధా చంద్రన్ కి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది తో పాటు ఒక నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుంది దీంతో ఈమెకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడి ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమాల్లో నటించాలనుకుంది అలా ఈ మూవీ తర్వాత చంద్రన్ బిజియెస్ట్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈమె టూ ఇయర్స్ వెయిట్ చేసినా ఒక్క మూవీ నుండి కూడా ఛాన్స్ రాలేదు ఒకవేళ వచ్చిన ఈమెకున్న పేరుని వాడుకొని సింపతి కోసం చిన్నా చితిక పాత్రలు తప్ప ఉండే పాత్రను ఇచ్చేవారు కాదు ఇక ఇదిలా ఉంటే రామోజీరావు కూడా ఈమెకు మయూరి మూవీ తర్వాత సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఒక్కసారే వర్కౌట్ అవుతుందని మళ్ళీ ఈమెతో మూవీ తీస్తే ఎవరు చూడరని సినిమా కూడా ఫ్లాప్ అవుతుందనుకున్నాడు ఇక ఇండస్ట్రీలో ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి ముఖ్య కారణం ఒక హీరోయిన్కి మూవీలో ఛాన్స్ ఇవ్వాలంటే ఆమె నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సుధా విషయంలో ఈ అడ్వాంటేజ్ని తీసుకోలేకపోయారు దీంతో ఈమెకు ఇండస్ట్రీలో ఛాన్సులు రాలేదని చెప్పొచ్చు ఇదిలా ఉంటే రామోజీరావు తన ప్రొడక్షన్ హౌస్ ని హిందీలో కూడా స్ప్రెడ్ చేయాలని మయూరి మూవీని హిందీలోనూ మయూరి అనే పేరుతో రీమేక్ చేయడం జరిగింది కానీ అక్కడ అంతలా జనాదరణ పొందలేదని చెప్పొచ్చు ఇక సుధాకి తమిళ్లో సర్వశక్తిమయం ధర్మం వసంతరాగం చిన్న పెరియ తంబి చిన్న పూవే మెల్ల ఫేసు అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈమెకు ఒక్క క్యారెక్టర్ కూడా రాకపోయేసరికి హిందీ మూవీస్లో ట్రై చేయడం మొదలెట్టింది ఇక అలా ట్రై చేయగా తానిధర్ కురుబాన్ జాన్ పేహెచాన్ అనే మూవీస్లో వన్ డే టూ డేస్ షూటింగ్ ఉండే క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆ మూవీస్ రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు ఇక ఇదిలా ఉంటే కేడ్ మేహే బుల్ బుల్ అనే మూవీని చేసేటప్పుడు ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పంజాబ్కి చెందిన రవిదాంగ్ అనే వ్యక్తితో సుధాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా రవిదాన్తో రిలేషన్లో ఉన్నప్పుడే ఈమెకు సినిమాల్లో ఛాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోవడంతో సీరియల్స్లో ట్రై చేయగా పంతొమ్మిది వందల తొంభై మూడులో రిస్తే అనే సీరియల్లో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది అలా సుధాకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్లే వచ్చిన పాత్రల్ని చేస్తుండేది ఇక అదే సమయంలో రవి సుధా రిలేషన్ గురించి సుధా ఇంట్లో తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇతని క్యాస్ట్ వేరవడంతో పాటు అతనికి ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడం అంతేకాకుండా రవిదాంగ్ పూర్వీకులు పాకిస్తాన్ కి చెందిన వారై ఉండడంతో తల్లిదండ్రులు వద్దని చెప్పిన సుధా మాత్రం రవి లాంటి వ్యక్తి తన లైఫ్లో మళ్ళీ దొరకడని తనని వదులుకుంటే మళ్ళీ నష్టపోతానని సుధా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెద్దల్ని ఎదిరించి రవిదాని ఒక టెంపుల్లో పెళ్లి చేసుకోవడం జరిగింది దీంతో ఈమె తల్లిదండ్రులకి కోపం వచ్చి అప్పటి నుండి సుధాతో మాట్లాడడమే మానేశారు ఇక సినిమా సీరియల్స్ లో వచ్చే చిన్న చితిక పాత్రలతో విసుగు చెందిన సుధా ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ కోసం ఒక డాన్స్ క్లాస్ ని ఓపెన్ చేయాలనుకుంది కానీ అదే సమయంలో ఈమె తల్లికి క్యాన్సర్ రావడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఆమె ట్రీట్మెంట్ కే స్పెండ్ చేయాల్సి వచ్చింది దీంతో డాన్స్ క్లాస్ ఓపెన్ చేయాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు ఇక అలా అటు ఇటుగా ఉన్న సిచ్యువేషన్ లోనే సుధాకి ఏక్తా కపూర్ కహీన్ కిసీ రోజ్ సీరియల్ లో నెగిటివ్ రోల్ ని ఆఫర్ చేయడం ఈ సీరియల్ రెండు వేల ఒకటిలో స్టార్ ప్లేస్ లో టెలికాస్ట్ అయి సుధా చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది అలా ఈ సీరియల్ త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా సాగడంతో సుధా ఆర్థికంగా కాస్త కుదుట ఇక ఇలా ఉన్నప్పుడే ఈమె తల్లి రెండు వేల నాలుగులో క్యాన్సర్తో మరణించింది అలా తర్వాత ఏక్తా కపూర్ సపోర్ట్తోనే స్మాల్ స్క్రీన్ లో సుధా బిజీ అయింది ఇక అలా క్యూమ్ సాస్ సాబీ కబీ బహుతి కూచి ఇస్తారా అని ఏక్తా కపూర్ బ్యానర్ లో వచ్చే ప్రతి ఒక్క సీరియల్స్ లో సుధాకి ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేది అలా రెండు వేల పదిహేను వరకు సుధా చేసిన మూవీస్ సీరియల్స్ లో రాని పేరు నాగిని సీరియల్లో ఈమె చేసిన నెగిటివ్ పాత్రతో ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయి తెలియని వారికి కూడా తెలిసేలా చేసిందనే చెప్పొచ్చు ఇక ఈమె ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ చేసుకుంటూ కొన్ని డ్యాన్స్ షోస్ కి జడ్జిగా చేస్తూ బిజీగా ఉంటుంది ఇక ఇదిలా ఉంటే సుధాకి రవిదాంకి పెళ్ళై ముప్పై ఏళ్ళైనా వీరికి సంతానం కలగలేదు దీంతో చాలా మంది ఈమెను దత్త తీసుకోమని సలహా ఇచ్చిన పిల్లలు లేకపోయినా తన భర్తతో ఈమె హ్యాపీగా ఉందని పిల్లల గురించి వారెప్పుడు ఆలోచించలేదని చెప్పుకొచ్చింది ఇక ఈమె తండ్రి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో హార్ట్అటాక్ తో తన ఎనభై నాలుగు వయసులో మరణించాడు ఇక అలా యాభై ఎనిమిది ఏళ్ళున్న చంద్రన్ ఇప్పుడు బేకాబు డోరే అనే సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉంటుంది ఇప్పటి వరకు చంద్రన్ తెలుగు హిందీ తమిళ్ మలయాళంలో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ రోల్లో ఎనభై సినిమాల్లో నటించింది అలా ఈమె హిందీలో వందకి పైగా సీరియల్స్లో నటించడం విశేషం ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డుతో పాటు నంది అవార్డుని కూడా అందుకుంది మీకు చంద్రన్ నటించిన సినిమా సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫోక్స్ కష్టపడుతూ ఎదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి వచ్చిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది ఇది ఫోక్స్ నటి సుధా చంద్రన్ గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ